గొప్ప సబ్జెక్టు మీద విశ్లేషణ. ఎందుకంటే ఇప్పుడు మీరు రిటర్నింగ్ అధికారులుగా గతంలో గ్రామ పంచాయతీ ఇంకాతో స్టేజ్ వన్ స్టేజ్ టూలో డిఫరెంట్ డిఫరెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో అప్పుడు కౌంటింగ్ వరకు మీదే పూర్తి స్థాయి బాధ్యత మీదే ఉంటుంది. ఒకే ఎన్నికల అధికారి కౌంటింగ్ వరకు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాల్సిందిగా కోరుతూ మీరందరినీ కూడా దయచేసి లంచ్ తర్వాత కూడా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా మీరందరూ కూడా ఇక్కడే పూర్తి స్థాయిలో కేటాయించాలని కోరుతూ గౌరవనీయులు ఉన్న జాయింట్ కలెక్టర్ సార్ గారిని కూడా చాలా ఉద్దేశించి మాట్లాడు. అందరికీ నమస్కారం. మీ అందరికీ గత దాదాపు 8-9 నెలలుగా మీరందరూ ఎలక్షన్లో మీ ప్యూరం అయిపోయినారు. అదే వాతావరణంలో ఇంకొక 1-2 నెలలు గడపాల్సినటువంటి అవసరం ఉంది. రెగ్యులర్ వర్క్స్ అనేది కూడా దాదాపు మర్చిపోయినా ఇప్పుడు మనం చేయాల్సినంతా కేవలం ఎన్నికల పని మాత్రమే ఉంది. సో మొట్టమొదట అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే నోటిఫికేషన్ జారీ కాలేదు, జారీ అయిన తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ డిప్యూటీసీ మెంబర్స్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ మెంబర్స్ ఎన్నికలు అనేటువంటి చేయకూడదు. సో దానికి అందరికీ అందరి అందులో భాగంగా మీ యొక్క భాగస్వామ్యం అంటే మిమ్మల్ని అందరినీ రిటర్నింగ్ ఆఫీసర్స్ మరి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వేయడం అనేటువంటి జరిగింది. సో ఇందాక ఇనిషియల్ నేను విన్నాను ప్రకారం ఇక్కడ విధులు రిటర్నింగ్ ఆఫీసర్ విధులు ఏంటి అనేటువంటి ఇనిషియల్ మీకు చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా హ్యాండ్ బుక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బుక్స్ చాలా భారీగా ఉన్నాయి, అది మీరు మోయడం కూడా పర్లేదు. ఓకే, వాటి ప్రతిదీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్నికలు అనేసరికి ప్రతిదీ కూడా తూచా తప్పకుండా బుక్ తీసుకుని ఉంటుంది. దానికి ఎలాంటి డీటెయిషన్ అనేటువంటి ఉందని వీల్లేదు. ప్రతిదీ చట్టము రూలు సూచన అనేటువంటిది మాత్రం ఉంటుంది, వాటిని మాత్రమే పాటించాలి. కానీ మన స్వంత తెలివితేటలు అనేటువంటిది ఇక్కడ పాటించడానికి వీల్లేదు. సో బుక్లో ఏది ఉంటే అది చేయండి. మీ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిఫైడ్ ఇన్ పాయింట్ టు పాయింట్ క్లారిఫైడ్ ఇన్ యువర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్. ఇంకా ఆల్ అదర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ కంపెనీయం అనేటువంటి బుక్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్, దీస్ ఆర్ ది రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్. సో ఇవన్నీ కూడా రెండు కలిపితేనే మన ఎలక్షన్ అనేటువంటి సాఫీగా చట్టబద్ధంగా పారదర్శకంగా చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎక్కడ పొరపాటు జరిగినా అని అవాస్తవాలయ. సో మీరు ఇన్ని రోజులు గత అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీరు విధులు నిర్వహించి ఉన్నారు. ఆ రోజు అనేటువంటిది వేరు. ఇప్పుడు టోటల్గా ఒక కాన్స్టిట్యూన్సీకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. టోటల్ కాన్స్టిట్యూన్సీ అనేటువంటిది మీ చేతుల్లో ఉంటుంది. అంటే మీరు పూర్తిగా ఎన్నికల అధికారిగా రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ఎప్పటికప్పటి మీరు నామినేట్ అయిన అప్పటి నుండి రిజల్ట్ డిగ్రీ అయ్యి సర్టిఫికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ అయ్యే వరకు మీ యొక్క బాధ్యత అనేటువంటిది చాలా క్రూషియల్గా ఉంటుంది. మామూలుగా ఇతర ఎన్నికల్లో అయితే, ఐ మీన్ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే డివిజనల్ రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. పార్లమెంట్ ఎన్నికలైతే జిల్లా కలెక్టర్ గారు అంటే అనేటువంటిది ప్రతిదీ ఈచ్ డే బై ప్రతి డే ఏం చేయాలనేటువంటిది కూడా ఈ హ్యాండ్ బుక్లో ఉంది. మీకు ప్రజెంటేషన్లో కూడా చెప్తాను, ఇంకా థియరీ పార్ట్లో కూడా చెప్తారు. కానీ జస్ట్ ఓకే ఆయన అధికారులు చెప్తా ఉంటారు, మీరు పెట్టుకోలేదు. జస్ట్ ఒకసారి బుక్ తీసి చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్నింగ్ అధికారి ఏ విధంగా అపాయింట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు. ఇట్ ఈస్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని అంటే ఆల్రెడీ రెస్పాన్స్ పంపించారు కాబట్టి ఆ అధికారం అనేటువంటి జిల్లా కలెక్టర్కి ఇస్తారు. జిల్లా కలెక్టర్
అంటే ఒకసారి హైలైట్ చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులు ఉంటారు, ఆ తర్వాత అదనపు జిల్లా ఎన్నికల అధికారులు ఉంటారు, ఆ తర్వాత డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, ఆ తర్వాత సహాయ అసిస్టెంట్ ఎన్నికల ఆఫీసర్ ఉంటారు, ఆ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్. సో మీరు హైరార్కీలో మీరు ఆ పనులు నిర్వహించలేని పక్షంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆ యొక్క నిలువైనటువంటిది నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో పేజ్ నెంబర్ 4లో మీకు చూసినట్టు, సో మీరు రిటర్నింగ్ అధికారిగా నామినేట్ కాబడినటువంటి వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటండి, ఎవరైనా చెప్తారా? ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రాపర్ ఫార్మాట్, ప్రతిదీ కూడా ఫార్మాట్ రూపంలో ఉంటుంది. ఇక్కడ యువర్ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ మీరు ఎక్కడ కూర్చోవాలా? మీరు జ్యూడిషియల్ కూర్చోవాలి. మీ జ్యూడిషియల్ ఎక్కడ? మండల ప్రజాపరిషత్ ఆఫీస్. మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో మీరు కూర్చొని మీ ఆఫీస్లో ఫస్ట్ యువర్ పబ్లిష్ యువర్ నోటీస్, దట్ ఈస్ ది స్టాటరీ యువర్. ఆ తర్వాత ఎక్కడైనా పబ్లిష్ చేయాలా? ఆ తర్వాత ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ అది మండల్ అన్ని చోట్ల కూడా, తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా ఈ యొక్క నోటీస్ అనేటువంటి పబ్లిష్ చేయాలి. పోలింగ్ కేంద్రాలు ఎక్కడుంటాయి? స్కూల్స్ కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ కావచ్చు, లేదా ఇక్కడైనా కావచ్చు, వీటన్నింటిలో కూడా ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అనేటువంటి పబ్లిష్ చేయడం వచ్చి ఒక పని స్టార్ట్ అవుతుంది. తిరస్కరించబడేటువంటి వ్యక్తులు ఉంటారు, రిజెక్షన్ వాటికి స్క్రూటినీ, స్క్రూటినీ తేదీ, రిజెక్షన్ అయిన తర్వాత ఏది వ్యాలిడ్ నామినేషన్స్, విత్డ్రాల్స్కి మళ్ళీ ఒక డేట్ ఉంటుంది. ఆ విత్డ్రాల్స్ తర్వాత ఎవరైతే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఉందో వాళ్ళు సంబంధిత ఆర్డీఓ ఆఫీస్లో కానీ జాయింట్ కలెక్టర్ చూసుకోండి. మీరు పర్వాలేదు, ప్రతిదీ కూడా నామినేషన్